హాయ్ హలో దిస్ ఇస్ సైలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మణిరత్నం తను గత 40 ఏళ్లుగా కంటున్న కలలని సాకారం చేసుకునేలా చేసింది. బాహుబలి స్ఫూర్తితో మణిరత్నం తన కలల ప్రాజెక్టుగా భావించిన పొన్నియన్ సెల్విమ్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ తొలి భాగం సెప్టెంబర్ 30న పాన్ ఇండియా వైడ్గా 5 భాషల్లో విడుదల కాబోతుంది. 1958 నుంచి పొన్నియన్ సెల్వన్ని తెరపైకి తీసుకురావాలని ఎంతోమంది దర్శకులు ప్రయత్నాలు చేశారట. హీరోలు కూడా ప్రయత్నించారట, కానీ కుదరలేదు. తొలితరం హీరో ఎంజీఆర్ ఈ ప్రాజెక్టుని తెరపైకి తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేశారట. ఆ తరువాత మణిరత్నం ఈ సినిమాని రూపొందించాలని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంతులతో చేయాలనుకున్నారట, కానీ కుదరలేదు. ఇక నేటి తరం క్రేజీ స్టార్లు విజయ్ మహేష్ బాబు కాంబినేషన్లో అనుకున్నారు. బడ్జెట్ కారణాల వల్ల ఇది వర్కౌట్ కాదని తేలడంతో ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గత కొన్నాళ్లుగా నెరవేరడం లేదు. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయిన మణిరత్నం ఓకే బంగారం 2018లో వచ్చిన నవాబ్ చిత్రాలతో మళ్లీ ఫామ్లోకి వచ్చారు. అప్పటి నుంచి కల్కి కృష్ణమూర్తి ఫేమస్ నవల ఆధారంగా పొన్నియన్ సెల్వన్ని తెరపైకి తీసుకురావాలని మణిరత్నం సీరియస్గా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. చాలా మంది ప్రొడక్షన్ కంపెనీల్ని కలిశారు, కానీ ఎవరు ఇది వర్కౌట్ కాదని చేతులెత్తేయడంతో చివరికి లైకాని సంప్రదించారు. ఫైనల్ గా లైకా నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో కొన్నాళ్లుగా తీరని కోరికగా మిగిలిపోయిన మణిరత్నం కళ రెక్కలు తొడిగింది. విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తి, త్రిష కీలక పాత్రల్లో రెండు భాగాలుగా ఈ మూవీని ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30న విడుదల కాబోతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.